కార్తీక్ పక్క జరుగు నిన్ను మార్త పెడతా అక్కర్లేదు నా పని నేను చేసుకుంటా నేను కడుగుతా పక్కకి జరుగు కార్తీక్ అవసరం లేదు నా పని నేను చేసుకుంటా సార్ మీరు అడిగిన ఫైల్ సార్ అక్కడ పెట్టండి సార్ సార్ కొంచెం వాటర్ ఇస్తారా వాటర్ ఎందుకు చల్లగా జ్యూస్ తాగండి ఎవరు పని వాళ్ళు చేసుకుంటే మంచిది అయినా ఈ టైంలో జ్యూస్ ఎందుకు లేండి డైట్ గా లంచ్ చేద్దాం రండి అయ్యో వద్దులేండి సార్ రెండు రోజుల కిందటే నాకు ఫుడ్ పాయిజన్ అయింది అందుకే బయట ఫుడ్ తినొద్దు అని చెప్పేది మా ఇంట్లో సూపర్ ఉంటది రావయ్యా రా ఇదేంటి సార్ చట్నీ ఇంత పచ్చగా ఉంది ఆకు చట్నీ అయ్యా పచ్చగానే ఉంటుంది తిను ఇదేం సార్ ఇంత సప్పగా ఉంది ఉప్పు ఎక్కువ వేసుకుంటే బీపీ వస్తుందయ్యా తిను అదేం సార్ నా హ్యాండ్స్ రెడ్ గా అవుతున్నాయి అద్దు ఇక్కడ నా గోరింటాకు పెట్టాను చూసావా ఇది గోరింటాక పైకి చూడండి అవసరమా నాకు మీరు అసలు మా మొగుడేనా కాదే పక్కింటోల్ మొగుడిని కార్తీక్ గారు హా చెప్పండి మా ఇంటికి వాటర్ రావట్లేదు కొంచెం చూస్తారా అంతగా అడగల్ల పదండి ఏమండి స్విచ్ చేయరా వేడిగా ఉంది కాళ్ళు ఉన్నాయిగా పోయి వేసుకో కార్తిక్ గారు మా ఇంటికి ఫ్యూజ్ పోయింది కొంచెం వేసి పెడతారా హే ఇంకా రాన్నే తిందాము మేము అప్పుడే తినేసాం మరి నాకు ఏ పేట్ల అన్నమేదే పక్కింటి కల్పన అని అడగండి ప్లేట్లు పెట్టుంది ఏమే పాల ప్యాకెట్ తెస్తారా మిమ్మల్ని పోయి పక్కింటి కార్తిక్ గారు కార్తిక్ గారు కార్తిక్ గారు లేరా మా ఇంట్లో నీకేం పని మా ఇంట్లో గ్యాస్ లీక్ అవుతోంది కొంచెం చూస్తారని అదేంటో ఎవ్వరిని అడగబుద్ధి కాదు ఒక్క కార్తిక్ గారిని తప్ప ఇంకొకసారి కార్తిక్ కీర్తిక్ అని మా ఇంటికి వచ్చామనుకో గుమ్మలు గుయ్యి అంటే కల్పన చంపలు చెల్లమంటే చెప్పండి కల్పన గారు ఏ సారీనే ఇన్ని రోజులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను నేనంటే ఎంత ప్రేమే ప్రేమ బొంగ మీరు జయమంచి పనుకుంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు త్వరగా లేచి బోకులు తోమండి రాయే ఉన్నట్టుండి ప్రేమ ఎక్కువైందంటే గుర్తు పెట్టుకోండి మళ్ళీ దేనికో టెండర్ వేసినారని చూడు ది నెక్స్ట్ డే ఏవండి జరగండి వంగి తుడుచుకో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఏమండి అర్థమైంది పాయింట్ రాండి మూవీకి పోదాం రండి నేను రాలేను నాకు వర్క్ ఉంది ఇందా డబ్బులు డబ్బుతో ప్రేమని కొనలేవు కార్తీక్ మాకు మీ ప్రేమే కావాలండి అబ్బో సరే పదండి మూవీ ఎంట్రీనే బాగుంది కదండి
అది మూవీ కదా యాడ్ పదా. కూల్ డ్రింక్ తీసుకురా పోండి. డబ్బులే తెస్తా. మీ డబ్బులతోనే తీసుకురా పోండి. నా ప్రేమ ఉంటే సాలన్నావు. నీ ప్రేమతో ఆ షాపడ ఏం చేస్తావ్? నా కార్తిక్ పాప్కార్న్ తీసుకొని రావా. సచ్చిగా పోండే నేను మూవీ చూడాలా. నీ అమ్మ నన్ను ఎక్కడ చూపించినారు మూవీ ఇద్దాపో అద్దాపో అని. ఇదేంది అసలు పట్టించుకోవడం లేదు. ఓయ్ చెప్పండి అంకుల్. ఏ అంకుల్ ఏంది అంకుల్? మీరు కార్తీక్ అంకులే కదా. ఇదేంది రెండు రోజులు క్యాంప్ పోతే డాడీని అంకుల్ అంటుంది. ఇది కార్తీక ప్రశూనా? ప్రశు అయితే బ్యాగ్ తీసుకొచ్చేవాడు. హా కార్తీకే అయింటాడు. చెప్పండి కార్తీక్ ఏంటి మళ్ళీ వచ్చారు? మీ ఇద్దరు పిల్లలు ఓకేనా? ఏం గొడవలు లేవు కదా? ఏ ధర్ని? ఓ ప్రశు నువ్వా? నేను కార్తీక్ అనుకొని కన్ఫ్యూజ్ అయ్యా. డాడీ ఏందా ఇది చూసే కార్తీక్ అంగుల్ అంటుంది, నువ్వు చూసే కార్తీక్ అంటావు, పిల్లలు అంటావు, గొడవలు అంటావు, ఏందా ఇదంతా? అవే కళ్ళు అవే ముక్కు అదే ముఖంతో మళ్ళా ఇంకోడు ఉన్నాడా? హా ప్రశు హా. ఆ బగోర సమ్ చెప్పాడా? కార్తీక్ ఇందా. ఏంది కాఫీ కప్ ఇందా అంటున్నా? అక్కడ పెట్టు. అచో చాంగో మనం ఐస్ క్రీమ్ షాప్ లో ఎప్పుడు కలిసామే. కన్ఫర్మ్ ఎర్రగడ్డలే. ధర్ని నేను ఆఫీస్ లో ఫైల్ సబ్మిట్ చేస్తా. హా సరే. అయ్యో ఉద్దిపాయలు అయిపోయాయి అన్నా. ఇది బిల్ వేసేయండి. కార్తీక ప్రశునా? ఆయన ప్రశు ఆఫీస్ కి వెళ్ళాలి. హలో హాయ్ కార్తీక్. కార్తీక్ 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 నేను ప్రశునే. అయ్యో నేను కార్తీక్ అనుకున్నా ప్రశు. నీ అమ్మ ఇంటి బదా నీ పని చెప్తాం.